మన ప్రభువును ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామంలో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ శ్రోతలకు మా ప్రత్యేకమైన వందనాలు. గత ఎపిసోడ్స్ అనేవి మీరు విని దేవుని యొక్క వాక్యం చేత బలపడ్డారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్క ఎపిసోడ్లో దేవుడు తన సేవకుల్లోంచి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన యొక్క ఆత్మీయ ఎదుగుదలకు ఆ వాక్యాలు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయని నా మటుకు నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో మరలా దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక మనం వాక్యాలలో చూసినట్లయితే మొదటి పేతురు రాసిన పత్రిక 1:25లో ఈ విధంగా సెలవిస్తుంది. సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నారు, గడ్డి ఎండిపోతుంది లేదంటే పువ్వు రాలిపోతుంది, కానీ ఆయన వాక్యము ఎల్లప్పుడూ నిలుచును అని భక్తుడు సెలవిచ్చిన రీతిగా లోకంలో మనం మనకు కావలసిన అనేకమైన వాటి కోసం ప్రయాసపడుచు ఉన్నాం, కానీ నిత్యము నిలిచే దేవుని యొక్క వాక్యానికి కనీస సమయం కూడా ఇవ్వలేని ఈ సమయాల్లో ఈ యొక్క యూట్యూబ్ ద్వారా కానీ టీవీ ఛానల్ ద్వారా కానీ వీక్షిస్తున్న మీ అందరిని బట్టి నేను దేవుని నామాన్ని మహింపరుస్తున్నాను. నిత్యము నిలిచే వాక్యం వినడానికి మనందరం సిద్ధంగా ఉన్నాం కనుక ఆ యొక్క వాక్యాన్ని వెల్లడి చేయడానికి దేవుడి సేవకులు పసరి సంతోష్ అబ్రహాం గారు మన మధ్యలో ఉన్నారు కనుక దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. ప్రార్థన, వాక్య పఠనం తర్వాత వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో మీ సేవకులు నిలబెట్టుకుని మీరు మాతో మాట్లాడమని అడుగుతున్నాం ప్రభు. గత దినాల్లో అనేకమైన వాక్య సందేశాల ద్వారా మీ సేవకులు నిలబెట్టి మా యొక్క ఆత్మీయ ప్రయోజనం కొరకు మీ సేవకుని వాడుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో కూడా మీ సేవకులు నిలబడుచు ఉండగా మీ ఆత్మ ద్వారా మీ సేవకులు నిలబెట్టి ఎవరెవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని మీరు కట్టమని యేసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రభు యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యూట్యూబుల ద్వారా మీరు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దాన్ని బట్టి నేను ప్రభువుని ఎంతగానో మహింపరుస్తున్నాను. యూట్యూబ్లో గత ఎపిసోడ్లో వచ్చినటువంటి ఇవ్వబడినటువంటి సందేశం మీద ఎవరో మరి ప్రియ సహోదరులు, మీ దుర్యోధన అనేటువంటి సహోదరులు, వారు మంచి కామెంట్స్, మంచి కొటేషన్స్ పెట్టారు. వారిని నేను అభినందిస్తున్నాను. వారు ఇంకా కామెంట్స్ పెట్టాల్సిందిగా వారిని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. వారు ఏమన్నా నెగిటివ్ కామెంట్స్ పెట్టినా పర్లేదు, దాని గురించి మేము దిగులు పడేటువంటి అవసరం లేదు, మేము దిగులు పడేటువంటి అవకాశం లేదు. మీకు కావలసిన విధంగా మీరు విమర్శించడానికి ప్రయత్నం చేయండి, మిమ్మల్ని స్వాగతిస్తున్నాం. సరే, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. లూకా సువార్త మనం ధ్యానిస్తూ వస్తున్నాం. గత ఎపిసోడ్లో 5 అధ్యాయాల ధ్యానాలు అయిపోయినాయి. 6వ అధ్యాయంలో మనం ప్రవేశిస్తున్నాం. 6వ అధ్యాయంలో 20-22. అంతటా ఆయన తన శిష్యులను తట్టు పారచూచి ఇట్లా అనెను, బేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తి పరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మనుషు కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. దేవుని స్తోత్రం. 3 సువార్తల్ని మనము సమదృక్పథ సువార్తలు లేకపోతే సినాప్టిక్ గాస్పల్స్ అని పిలుస్తున్నాం. అంటే ఇంచుమించు దృక్పథము ఒకటే లాగా సమానంగా ఉంది అనే ఉద్దేశంతో బైబిల్ పండితులు అటువంటి పేరు పెట్టారు. మత్తయి, మార్కు, లూక అనగా ఆయా సందర్భాల్లో ఒక సువార్తలో గుండా వెళ్ళినప్పుడు మిగతా, ఉదాహరణకి లూకా గుండా వెళ్ళినప్పుడు మత్తయిలోని కొన్ని ఆలోచనలు, మత్తయిలోని కొన్ని సత్యాలు లేకపోతే సన్నివేశాలు, సందర్భాలు, మార్కులోని కొన్ని సన్నివేశాలు, సందర్భాలు మనకు తగిలేటువంటి అవకాశం ఉంది. అప్పుడు మనం మళ్ళీ తులనాత్మకమైనటువంటి అధ్యయనం అనగా కంపారిటివ్ స్టడీ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఇక్కడ రాయబడినటువంటి విషయం లేకపోతే మనం చదువుకున్నటువంటి 3 వచనాల్లో 4 ధన్యతలు కనిపిస్తున్నాయి. నా బైబిల్లో లేకపోతే తర్జుమాలో యేసుప్రభు మాట్లాడిన మాటలుగా రెడ్ లెటర్స్లో ఉన్నాయి. అంతేకాకుండా దాని పైన సబ్ హెడ్డింగ్ ఇచ్చారు, పరలోకపు దీవెనలు అనేటువంటి మాటను కూడా మనం చూస్తున్నాం. మనం ఆలోచిస్తున్న విషయాలు, ధన్యతలు బోల్డ్ ఉన్నాయి, కానీ ఈ ధన్యతలు 4 మాత్రమే ఇక్కడ ప్రస్తావన కనిపిస్తుంది. ఏంటి, ఒక్కో సువార్తలో ఒక్కో విధంగా ధన్యతలు ఉన్నాయి ఏంటి అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ ధన్యతలు వేరు ధన్యతలు కాదు, కానీ మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో కొండ మీద ప్రసంగంలో కనిపించినటువంటి ధన్యతలు. అనగా దీని అర్థం ఏంటంటే అది చెప్పబడిన సందర్భము, ఇది చెప్పబడిన సందర్భము వేరు. అనగా సువార్తలు వేరు కాబట్టి సందర్భాలు వేరు అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకు అంటే
దాన్నే కొండ మీద ప్రసంగం, సర్మన్ ఆన్ ద మౌంట్ అన్నారు. కానీ ఈ లూకాసు వార్త 6:17 గమనిస్తే ఆయన వారితో పాటు దిగి వచ్చి మైదానంలో నిలబడ్డాడు అని రాయబడింది. ఇది మైదాన ప్రసంగం. కొండ మీద ప్రసంగానికి మైదాన ప్రసంగానికి కొన్ని పోలికలు ఉన్నాయి, కొన్ని తేడాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఇది చిన్నదిగానే కనిపిస్తుంది. అక్కడ ఏకంగా 3 అధ్యాయాల్లో కొండ మీద ప్రసంగం కనిపించింది. ఈ మైదాన ప్రసంగం కేవలం 1 అధ్యాయంలో మాత్రమే కనిపించింది. ఏదేమైనప్పటికీ అంత ప్రాముఖ్యమైన విషయాలు కానప్పటికీ కూడా మనం కొద్దిగా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం. గమనించాల్సిన విషయం ఏంటంటే, అది కొండ మీద ప్రసంగమైనా మైదాన ప్రసంగమైనా యేసు ప్రభువు అక్కడ చెప్పిన దానికి విరుద్ధంగా ఇక్కడ చెప్పలేదు, ఇక్కడ చెప్పిన దానికి విరుద్ధంగా అక్కడ ఉన్నవి లేవు అనే సత్యాన్ని గమనించాలి. కాంట్రడిక్టరీగా ఏవీ లేవు. అనగా ఆయన ఎప్పుడు ఎక్కడ చెప్పినా కానీ ఆయన చెప్పిన భావం మాత్రం అదే, భావజాలం మాత్రం అదే. పదాలు వేరుగా ఉండొచ్చు కానీ ఆయన చెప్పింది, ఆ డాక్ట్రిన్, ఆ ఉపదేశం అంతా ఒకటే అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సరే, ఇక్కడ 4 ధన్యతలు. ధన్యతలు అనగానే బియాటిట్యూడ్స్ లేదా బ్లెస్సింగ్స్. ఇంకా చెప్పాలంటే ఆత్మీయ సత్యాలు అనుకుందాం, లేకపోతే ఆత్మ సంబంధమైన ప్రవచనాలు అనుకుందాం, లేకపోతే ఆత్మ సంబంధమైన సూచనలు అనుకుందాం. వీటికి తేడాలు ఉన్నప్పటికీ ఇంచుమించు అలాంటి ఉద్దేశంతోనే మనం భావించి లూకాసు వార్త ఈ మనం చదువుకున్న 6:3 ధన్యతలను మనం కొద్దిగా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం. నా దగ్గర ఒక ఇంగ్లీష్ తర్జుమా కూడా ఉంది, నేను దాన్ని తీసుకుని నా దగ్గర ఉంచుకున్నాను. అది ఈజీ వర్షన్గా ఉండేటువంటి వర్షన్. యూజన్ పీటర్సన్ అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు రచించినటువంటి ది మెసేజ్ అనేటువంటి బైబిల్, ఒక అద్భుతమైన తర్జుమా అది. ఇంతకు మునుపటి దినాలు అనగా దీనికన్నా ఇంచుమించు ఒక 10 సంవత్సరాల క్రితం అనుకుంటున్నాను, నేను ఎగ్జాక్ట్గా కాదు. కెన్నెత్ టేలర్ అనేటువంటి ఆయన ఒక తర్జుమా చేశాడు. అది ఆంగ్ల బైబిల్ చరిత్రలో కూడా ఒక సంచలనం, కింగ్ జేమ్స్ వర్షన్ తర్వాత ఒక సంచలనాత్మకమైన వర్షన్గా మారింది. దాన్ని ది లివింగ్ బైబిల్, TLB అన్నారు. బైబిల్ అంతా ఒకటే, కింగ్ జేమ్స్ అయినా న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ అయినా ఇవన్నీ ఒకటే, కానీ కొద్దిగా తేడాలు వచ్చే అంతవరకే. సరే, వీటిలో కూడా మనం వెళ్ళలేదు, సమయం అయిపోతుంది. ఈ దీంట్లోంచి కూడా నేను కొన్ని మాటలు చదవడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా యేసు ప్రభు చెప్తున్న మాటలో మొట్టమొదటి ధన్యతను గురించి మనం ఆలోచిద్దాం. 20వ వచనంలో రాయబడింది, నేను చదువుతున్నాను. తర్వాత ఆయన తన శిష్యుల వైపు చూచి ఇలా అన్నాడు, దరిద్రులైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. దరిద్రులైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. మత్తయి సువార్త కొండ మీద ప్రసంగంలో 5వ అధ్యాయంలో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పూర్ ఇన్ ద స్పిరిట్ అన్నటువంటి మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంగ్లీష్లో అయితే నా తర్జుమాని చదువుతున్నా, యు ఆర్ బ్లెస్డ్ వెన్ యూ హ్యావ్ లాస్ట్ ఇట్ ఆల్, గాడ్స్ కింగ్డమ్ ఈజ్ దేర్ ఫర్ ద ఫైండింగ్. ఇక్కడ రాయబడిన మాట, యు ఆర్ బ్లెస్డ్ వెన్ యూ హ్యావ్ లాస్ట్ ఇట్ ఆల్. నువ్వు సమస్తాన్ని పోగొట్టుకున్నప్పుడు, దరిద్రుడు అంటే అన్నింటినీ పోగొట్టుకున్నవాడు, దరిద్రుడు అంటే సంపదను పోగొట్టుకున్నవాడు, చరాస్థిర ఆస్తులను పోగొట్టుకున్నవాడు, భిక్షగానితో సమానమైన వాడు. ఇంకా మన భాషలో చెప్పాలంటే, భారతదేశపు లేదా రాజకీయ భాషలో చెప్పాలంటే, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవాడు, అంటే ఇంకా దానికన్నా దారిద్ర్య రేఖ ఎక్కడో అడుగున ఉన్నవాడు అనే విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. దరిద్రుడైనా మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. అనగా దేవుని రాజ్యాన్ని వారు స్వతంత్రించుకుంటారు. ఈ మాటలు చెప్తున్నప్పుడు దీనికి కనెక్టివ్గా మనం ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యాకోపత్రిక 2:5 రాయబడింది, ఈ లోకమందు దరిద్రుడైన వారిని విశ్వాసమందు ధనవంతులుగా చేయుటకు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. యాకోబు చెప్పినట్టు మాట, ఈ లోకంలో దరిద్రులైన వారు ఉన్నారు, వాళ్ళని చిన్నచూపు చూడమని కాదు, వాళ్ళు ఏదో దేవునికి దూరమయ్యారు కాబట్టి అలా దరిద్రులయ్యారు అని కాదు. ఈ రోజుల్లో దీవించబడకపోతే దేవుని బిడ్డలు ఇంకా దీవించబడలేదే అనేటువంటి ప్రాస్పరిటీ థియాలజీ లేదా అభివృద్ధి వేదాంతాన్ని అనుసరించే వాళ్ళు అనేకులు ఉన్నారు. అనగా యేసు ప్రభు రాజులకు రాజు కనుక ఆయన విశ్వసించిన వాళ్ళందరూ ధనవంతులైపోవాలి, పేదవాళ్ళుగా ఉండకూడదు అనే వేదాంతాన్ని వాళ్ళు ఆలోచన మంచిదే. అలా జరిగితే దరిద్రులుగా ఉన్నవారు భౌతికమైన ధనవంతులుగా మారితే తప్పేం లేదు.
కానీ దాని ఉద్దేశం లేకపోతే మన ఆలోచన విధానం అదిగా ఉండకూడదు. ధనవంతులుగా మారాలని మనం ప్రయత్నం చేయొద్దు. ఆ ప్రయత్నాల్లోకి వెళ్ళి మన విశ్వాసాన్ని పోగొట్టుకొని మన విశ్వాస జీవిత సంబంధమైన ఓడ బద్దలైన వారిగా మనం ఉండడానికి వీల్లేదు. మనం ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి మాట ఏంటంటే, దరిద్రులైన వారు అనగా ఆత్మ సంబంధమైన జీవితంలో లేకపోతే ఆత్మీయమైనటువంటి దీవెనల కొరకు దరిద్రులుగా మారడానికి వాలంటరీగా స్వయం సేవకులుగా స్వయంగా తమంతట తాముగా దారిద్ర్యతకు అప్పగించుకున్నవారు, ఇంకా చెప్పాలంటే సేవలోకి వచ్చేటువంటి చాలామంది ఈ రోజుల్లో కాదు పాత రోజుల్లో తమకు కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి సంపన్నులుగా ఉన్నవాళ్ళు కూడా స్వల్పం మాత్రమే కలిగిన వారుగాను అసలు లేనివారుగాను దరిద్రుడుగాను మారుతున్నారు. నాకు తెలిసినటువంటి ఒక విదేశాల్లో ఉన్నటువంటి ఒక దైవజనుడు, ఆయన కూడా అప్పట్లో ఎన్నో మిలియన్ డాలర్లతో కూడుకున్నట్టు తన ఆస్తిని వదిలిపెట్టుకున్నాడు. గత దినాల్లో కూడా ఒక ఎపిసోడ్లో చెప్పాను, అపోస్తలైన పౌలు గారు మంచి సంపన్నుడు, వాళ్ళ నాన్నగారికి 7 ఓడలనే మంచి వ్యాపారం వర్తకం చేస్తున్నారు, కానీ అవన్నీ వదిలిపెట్టేసుకున్నారు పౌలు గారు. ఈ రోజుల్లో సేవ అనేది సంపాదన చేసుకోవడానికి ఒక పెద్ద మార్గంగా మారింది. సేవ అనేది సంపాదించుకునే మార్గం కాదు, సమస్తాన్ని పోగొట్టుకునేటువంటి మార్గం, సమీకరించుకునేటువంటి మార్గం కాదు, విశ్వాసుల కొరకు సంఘం కోసం సేవ కోసం నష్టపరుచుకునేటువంటి అనుభవమే సేవ అనే సంగతి గుర్తు చేసుకోవాలి. దేవుని స్తోత్రం. దరిద్రులైన వారు అనగా పోగొట్టుకున్నవారు, యేసుప్రభు అదే చెప్పాడు, మీరు ఏదైతే పోగొట్టుకుంటారో దాన్ని పొందుకుంటారు, దేన్ని పొందుకోవాలనుకుంటారో దాన్ని మీరు పోగొట్టుకుంటారు. ఒకడు తన ప్రాణాన్ని పొందుకోవాలని కాపాడుకోవాలని చూస్తాడు, కానీ దాన్ని వాడు నష్టపోతాడు అని యేసుప్రభు చెప్పాడు. అనగా ఆత్మ సంబంధమైన విషయాల నిమిత్తం మనం దరిద్రులుగా మార్చబడిన వారిగా, మనం ఏదో మన బుద్ధిహీనత వలన అవివేకం వలన మన ధనాన్ని ఆస్తిపాస్తుల్ని పోగొట్టుకున్న వారంగా కాదు, పరలోక రాజ్యము నిమిత్తమై తమ్మును తాము నపుంసకులుగా చేసుకున్నవారు ఆ టైపులో, అనగా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అనేటువంటి మంచి ఉద్దేశంతో దారిద్ర్యతను అనుభవించడానికి, అనగా దేవుని కన్నా సుఖానుభవాన్ని ఎక్కువ ప్రేమించని వారిగా పోగొట్టుకో, అది దేవునితో మాట్లాడుతున్న మాట. పరిశుద్ధాత్ముడు ఇస్తున్న సందేశం ఏంటంటే పోగొట్టుకో, లూజ్, పోగొట్టుకో, సంపాదించుకోమని కాదు. పోగొట్టుకున్నట్లయితే, భూలోకంలో పోగొట్టుకుంటే పరలోకంలో సంపాదించుకుంటావు, కొన్నిసార్లు భూలోకంలో పోగొట్టుకుంటే భూలోకంలో కూడా నువ్వు సంపాదించుకోగలవు. ఈహ పరమందు అని యేసుప్రభు పేతురును ఉద్దేశించి చెప్పాడు. మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించాం, మాకేం ప్రయోజనం లాభం అన్నట్టుగా పేతురు మాట్లాడినప్పుడు, మీకు ఈహ పరమందు 100 రెట్లు మీరు పొందుకుంటారు అని యేసుప్రభు చెప్పాడు. 1% మీరు పోగొట్టుకున్నట్లయితే ప్రభు పని నిమిత్తం 100% పొందుకుంటారు. 100 అంటే ఖచ్చితంగా 100 అని అనుకోవద్దు, అంటే అధిక శాతం మనం పొందుకునేటువంటి అనుభవం. నీ స్వార్థం కోసం నువ్వు సంపాదించుకుంటే నువ్వు ఒకరోజు పోగొట్టుకుంటావు. నువ్వు సంపాదించుకున్నవన్నీ ఏమవుతాయి? ఓ వెర్రివాడా అని దేవుడు ఒక వెర్రివాడిని అడిగినట్లుగా, మన ఈ నెల్లూరు జిల్లాలోనో లేదా ఆంధ్రప్రదేశ్లోనో భారతదేశంలో ఉన్నటువంటి అనేక మందితో, ఓ వెర్రివాళ్ళారా అని దేవుడు వాళ్ళని ప్రశ్నించి వాళ్ళతో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. నువ్వు సంపాదించినవంతా ఎవరి అవుతావు? నువ్వు తినలేవు, నువ్వు తాగలేవు, నువ్వు సంపాదించుకుంటావు కానీ నీకు షుగర్ ఉంది, లేదా కొలెస్ట్రాల్ ప్రాబ్లం, రకరకాల సమస్యలు ఉన్నాయి, నువ్వు ఏది తినాలన్నా ఫోన్ చేసి డాక్టర్ని కనుక్కోవాలి, ఇది నీ పరిస్థితి. విస్తారమైన సంపద ఉంది కానీ ఆ చేతుల కష్టార్జితాన్ని అనుభవించలేని పరిస్థితిలో ఉన్నావా? దేవుని నిమిత్తం దారిద్ర్యాన్ని అనుభవించడానికి, దేవుని బట్టి ధనాన్ని అనుభవించడం కాదు, దేవుని బట్టి దారిద్ర్యాన్ని అనుభవించడానికి సిద్ధపడ్డవాళ్ళు, అట్టి మనసు కలిగిన వారు ధన్యులు. ఎందుకంటే పరలోక రాజ్యాన్ని వారు పొందుకుంటారు. అనగా భూలోకంలో ఉన్నటువంటి వనరులను పోగొట్టుకుంటే పరలోక రాజ్యాన్ని మనం పొందుకుంటాం అనేటువంటి సత్యాన్ని గ్రహించాలి. 2వ సత్యాన్ని లేకపోతే 2వ సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 4 ధన్యతల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వాటిలో 2వ ధన్యతలో కొద్దాం. ఇదే అధ్యాయంలో 21వ వచనంలో రాయబడింది. ఇప్పుడు ఆకలితో ఉన్న మీరు ధన్యులు, మీరు తృప్తి పరచబడుదురు. ఆకలి ఉందా?
ఆధ్యాత్మికం అన్నారు. ఆధ్యాత్మికం ప్లస్ ఆత్మీకం అనగా ఇప్పుడున్న ఆత్మీయ స్థితి. గతంలో నేను మంచి ప్రార్థనా పరుణ్ణి, గతంలో నేను బాగా ఉపవాసాలు ఉండేవాడిని, ఉండేదాన్ని, గతంలో దేవునితో, గతం కాదు భవిష్యత్తు కాదు, ఇంకా ఆగండి ఒక సంవత్సరం తర్వాత 2020 నుంచి అబో నేను మంచి ప్రార్థనా పరులాలుగా, ప్రార్థనా పరుడిగా మారుతాను అని మాటలు చెప్తూ చాలామంది మోసపోతున్నారు. ఆధ్యాత్మికం అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఆత్మీయ స్థితి, ద ప్రజెంట్ స్పిరిచువల్ కండిషన్. ఎలా ఉంది నీ ప్రజెంట్ స్పిరిచువల్ కండిషన్? సరిగ్గా ఉందా? అవకతవకలతో, ఎగుడు దిగుడులతో, ఎత్తుపల్లాలతో, యూనిఫామ్గా లేకుండా, సరైన గ్రోత్ లేకుండా ఉందా? మనం ఆలోచిస్తున్నటువంటి మాట, ఇప్పుడు ఆకలితో ఉన్నటువంటి మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడదురు. నేను ఇక్కడ చదువుతున్నాను యుజెన్ పీటర్సన్ గారి ది మెసేజ్ బైబిల్లో, యు ఆర్ బ్లెస్డ్ వెన్ యు ఆర్ రెవెనస్లీ హంగ్రీ, దెన్ యు ఆర్ రెడీ ఫర్ ద మెస్సియానిక్ మీల్. ఒక అద్భుతమైనటువంటి మాటలు ఉపయోగించాడు. ఆ మూలాల్లో ఉండేటువంటి వాటి యొక్క అర్థం అదే కాదో మరి. వీటిని ఏమంటారంటే పారాప్రైస్డ్ వర్సెస్ అంటారు, వర్షన్స్ అంటారు. అంటే ఇంకా వాళ్ళు కొద్దిగా నొక్కి ఒక్కానించో, లేకపోతే వాళ్ళకు అర్థమైనటువంటి అర్థాన్ని ఆపాదించి తర్జుమా చేశారు. ఎగ్జాక్ట్గా లిటరల్ ట్రాన్స్లేషన్స్ కాదు. మళ్ళీ చదువుతున్నాను, యుఆర్ బ్లెస్డ్, మీరు బ్లెస్డ్ ఎప్పుడు అంటే ఆకలిగా ఉన్నది, యువర్ రెవెనస్లీ అనగా తీవ్రంగా అధికంగా, ఆకలి దంచేస్తుంది, ఆకలి అదరగొడుతుంది, లేకపోతే కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి అని మాట్లాడి అంత ఆకలిగా ఉంటే అక్కడ రాయబడిన మాట, దెన్ అప్పుడు యూఆర్ రెడీ ఫర్ ద మీల్. ఆకలి కొన్నవాళ్ళకి భోజనం పెడతాం, ఆకలి కొంటే దేవుడు ఆహారాన్ని అనుగ్రహిస్తాడు. ఆకలి కొన్న తన ప్రియుల్ని ఆయన విడిచిపెట్టేవాడు కాదు. అద్భుతములు జరిగించి ఆహారాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు, ఏలియాని కాకుల ద్వారా పోషించిన దేవుడు, బెవింగ్టన్ అనేటువంటి భక్తుణ్ణి ఫలముల ద్వారా అడవిలో ఉడతల ద్వారా ఉడతలను పంపి పోషించినటువంటి దేవుడు, ఇలా దేవుడు కార్యాలు చేస్తాడు. మనం ఆలోచిస్తున్నటువంటి రెండో విషయం ఏంటంటే, దే ఆర్ దెన్ యూఆర్ రెడీ ఫర్ ద మెస్సియానిక్ మీల్. మెస్సియా అంటే ప్రభు, అభిషక్తుడు, యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాయబడింది. మెస్సియా ఇచ్చేటువంటి మీల్, మెస్సియా ఇచ్చేటువంటి భోజనం, మెస్సియా వడ్డించేటువంటి భోజనం, మెస్సియా పంచిపెట్టేటువంటి భోజనం. ఇంకా చెప్పాలంటే దాని అర్థం ఏంటంటే, మెస్సియా రాజ్యంలో అనగా నిత్యత్వంలో భోజనము చేయగలిగిన అనుభవానికి వస్తావు. ఇప్పుడు ఆకలి కొంటే, ఆకలి లేక చచ్చిపోయిన వాడిగా ఉన్నట్లయితే నీకు మెస్సియా ఉండే స్థలములోకి ప్రవేశం లేదు, మెస్సియా ఉండేటువంటి స్థలములోకి అవకాశం లేదు. ఈ మెస్సియానికి భోజనము లేకపోతే మెస్సియా పెట్టే భోజనము అనే మాట మన తెలుగు బైబిల్లో లేదు, కానీ పీటర్సన్ గారు చేసిన తర్జుమాలో మాటను మీకు జ్ఞాపకం చేయదు. దెన్ యు ఆర్ రెడీ ఫర్ ద మెస్సియానిక్ మీల్. మామూలు మీల్ కాదు ఇది, మిలిటరీ హోటల్లో మీల్ కాదు ఇది, బ్రాహ్మణ హోటల్లో మీల్ కాదు ఇది. ఇది మెస్సియా ఇచ్చేటువంటి, మెస్సియా నిన్ను తృప్తిపరుస్తాడు, నీ ఆకలిని తీరుస్తాడు. ఆయన నీతిమంతులను ఆకలి గొననీయడు అని దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని వాక్యంలో అందుకనే మనం ఇంతకుముందు చదువుకున్నాం లూకా సువార్తలో మంచి పదార్థములు అనేటువంటి టైటిల్తో వచ్చినట్టు మన సందేశంలో, మనం లూకా సువార్త 1వ అధ్యాయంలో 53వ వచనంలో, ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరిచి ధనవంతులను అనగా ఆకలి లేని వాళ్ళని, సెల్ఫ్ సాటిస్ఫైగా ఉన్నవారు, వారి చేత వారు నింపబడ్డారు, వారికి సంబంధించిన వ్యక్తిగతమైన విషయాల చేత వారు నింపబడ్డారు, లేకపోతే సెల్ఫ్ చేత, అహము చేత నింపబడ్డారు, వారికి ఆకలి లేదు, వారిని ఒట్టి చేతులతో పంపిస్తాడు. దరిద్రుడైన వారిని అనగా ఆకలిగా ఉన్న వారిని, అదే అందుకనే మత్తయి సువార్తలో మనకు తెలుసు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు. ఆకలి దప్పులు, ఆకలి, ఇక్కడ ఆకలి గురించి మాట్లాడుతున్నాడు అనగా అక్కడ ఉన్నటువంటి పేదరికం, ఆహార సమస్యను ఉద్దేశించి ప్రభు మాట్లాడడం లేదు. రెండు సందర్భాల్లో రొట్టెలను పంచి 5,000 మందికి 7,000 మందికి ఇలా రొట్టెలను పంచి అద్భుతాలు చేశాడు. వారి భౌతికమైన ఆకలిని ఆయన తీర్చగలడు, అంతవరకే కాదు వారి యొక్క మానసిక ఆకలిని తీర్చగలడు, వారి యొక్క ఆత్మీయ ఆకలిని కూడా తీర్చగలడు. ఒక హోటల్కి వెళ్తే ఆ హోటల్ మన భౌతికమైన ఆకలిని మాత్రమే తీరుస్తుంది, కానీ దేవుని మందిరము నీ ఆత్మీయ ఆకలిని తీరుస్తుంది. నీ ఆత్మీయ ఆకలి తీర్చబడేటువంటి స్థలమైనటువంటి దేవుని మందిరానికి ప్రతి ఆదివారం రావాలి. ఆదివారం మాత్రమే కాదు, ఆదివారం వస్తే సరిపోతుంది అనుకుంటారేమో, కానీ శుక్రవారము జరిగేటువంటి ఉపవాస కూడికలకు,
లేదు అంటే బుధవారం జరిగే బైబిల్ స్టడీకో, లేదంటే శనివారం జరిగేటువంటి కూడికలకో ఇలా మీరు ఖచ్చితంగా హాజరు కావాలి. నేను ఇలా హాజరు కావాలి అని చెప్తున్నప్పుడు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న గిడియోన్ మిషన్ చర్చ్ని గురించి మాట్లాడడం లేదు. నేను మాట్లాడితే మీ స్థానిక సంఘాలకి, మీ స్థానిక సంఘాలకు ప్రతి ఆదివారము వారి మధ్యలో కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఎందుకు పాల్గొనాలంటే ఆత్మీయ ఆహార సేకరణ కోసం, ఆత్మీయ ఆహారాన్ని భుజించడం కోసం మీరు అట్టి కార్యాన్ని చేయవలసిన వారై ఉన్నారు. రెండో విషయం ఆకలి గొను, ఒకటి పోగొట్టుకో, రెండోది వచ్చేసి బీ హంగ్రీ. దేనికోసం? ఆత్మ సంబంధమైన విషయాల కోసం. యేసు ప్రభు యొక్క ఆకలి ఒక విధంగా ఉంది, యోహాను సువార్త 4వ అధ్యాయంలో. శిష్యుల ఆకలి మరొక విధంగా ఉంది. రెండు ఆకళ్ళు వేరు. మీకు తెలియని ఆహారం నాకుంది అంటే అంత అప్పటి వరకు ఆయన ఏదో తిన్నాడనో లేదా దాని తర్వాత ఏమీ తినలేదని కాదు అని అర్థం. భౌతికంగా తిన్నాడు, అదే సమయంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చడం అనేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆకలిని తీర్చుకుంటూ అనగా అక్కడ శిష్యులు లేని సమయంలో బావి యొద్ద కూర్చొని సమరయ స్త్రీతో పరలోక రాజ్య విషయాలు తెలియజేసి, ఆరాధన గురించిన విషయాలు తెలియజేసి, ఆత్మను గురించిన విషయాలు తెలియజేసి ఆమె యొక్క ఆత్మీయ దాహాన్ని లేకపోతే తాను ఆత్మీయ ఆకలిని తీర్చుకుంటున్నటువంటి అనుభవంలో, అనగా దేవుని చిత్తాన్ని నెరవేర్చుకున్నటువంటి అనుభవంలో ఉన్నట్టుగా మనం చూడగలం. మనం ఆలోచిస్తున్నటువంటి మాట మొట్టమొదటి విషయము పోగొట్టుకో, రెండో విషయం ఆకలి గుణం, మూడో విషయం మనం ఆలోచించాల్సిన విషయం 21వ వచనంలో రాయబడింది. ఇప్పుడు ఏడుస్తున్న మీరు ధన్యులు, మీరు నవ్వుతారు. ఇప్పుడు ఆకలి కొన్న మీరు, ఇప్పుడు ఏడుస్తున్న మీరు, రేపెప్పుడో ఏడ్చే మీరని కాదు, నిన్న ఏడ్చిన మీరని కాదు, లేకపోతే మొన్న ఆకలి కొన్న మీరు అని కాదు, ఇప్పుడు ఏడుస్తున్న మీరు, ఇప్పుడు ఆకలి కొన్న మీరు, ఇప్పుడు ఏడుస్తున్న మీరు, ఈ మాటలు వింటున్నప్పుడు ఏడ్చేటువంటి మీరు, దేవుని సన్నిధిలో ఏడ్చే మీరు, ప్రసంగాలు వింటున్నప్పుడు పశ్చాత్తాపంతో ఏడ్చే మీరు, దేవుని వాక్యాల చేత గుచ్చబడి లేతే పడవబడిన అనుభవాలతో ఏడ్చేటువంటి మీరు ధన్యులు. అనగా ఇంకా లౌకికంగా చెప్పాలంటే, లౌకిక భాషలో చెప్పాలంటే అదృష్టవంతులు మీరు, భాగ్యవంతులు మీరు. అది యేసు ప్రభు మాటల యొక్క ఉద్దేశం. అదృష్టం అనేటువంటి భావన బైబిల్లో కనిపించదు, కానీ మనం ఆలోచిస్తున్న మాట ఏంటంటే మీరు ధన్యులు, అనగా మీరు అదృష్టవంతులు, మీరు భాగ్యవంతులు, యు ఆర్ లక్కీ, యు ఆర్ బ్లెస్డ్. కారణం ఏంటంటే ఇప్పుడు మీలో ఆకలి ఉంది, అంతేకాకుండా మీరు ఇప్పుడు ఏడుస్తున్నారు. ఎవరూ గుర్తించనటువంటి ఒక ఏడ్పు, ఒక దుఃఖం, అనగా ఒక మూలుగు మీలో ఉంది. పావురము మూలిగినట్టు మూలుగుతున్నారు మీరు. ఆ మూలిగేటువంటి, ఏడ్చేటువంటి, రోదనము చేసేటువంటి అనుభవంలో ఉన్నారు. మీ పరిస్థితులను బట్టి మీకు అనుకూలంగా మారుతాయి అనుకున్న పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు, మీరు ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ ఏడ్పును చూచేటువంటి దేవుడు, అంతేకాకుండా ఆ ఏడ్పుని, ఆ కన్నీరును తన బుడ్డీలో ఉంచుకొని చూసేటువంటి దేవుడు. అందుకనే ఇక్కడ రాయబడిన మాట, ఇప్పుడు ఏడుస్తున్న మీరు ధన్యులు. ఏడుస్తున్న స్త్రీలను ఉద్దేశించి, అమలారా నా కోసం ఏడవద్దు అని చెప్పాడు ప్రభు, కానీ ఆత్మ సంబంధంగా ఏడవలసినటువంటి అవసరత ఉంది, కన్నీరు గార్చాల్సిన అవసరత ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం గొప్ప దైవజనులైనటువంటి విలియం బూత్ గారు, ఆయన భారతదేశంలో కొంతమంది మిషనరీని పంపించి వారు సేవ జరిగిస్తున్నప్పుడు సుమారు 6-7 సంవత్సరాలు పరిచయం చేసినప్పటికీ కూడా ఫలితాలు సరిగా రానప్పుడు వారు తెలియజేశారు, అయ్యా మేము ప్రయాసపడ్డాం, ఫలితాలు సరిగా రాలేదు అన్నప్పుడు అక్కడి నుంచి విదేశాల్లో ఉన్నటి దేవుజనులు విలియం బూత్ గారు ఒక సందేశం పంపించారు, ఒక చిన్న సందేశం పంపించారు. ట్రై టీయర్స్, అనగా కన్నీళ్లను ప్రయత్నం చేయండి, అంటే ఏడవండి అని చెప్పాడు. సేవలో ఫలితాలు రావడం లేదు అంటే ఆ సంస్థ యొక్క నాయకుడు, స్థాపకుడు చెప్పిన విషయం ఏడవండి. యేసుప్రభుదే వాడు చెప్తున్నాడు, ఇప్పుడు ఏడుస్తున్న మీరు ధన్యులు, ఇప్పుడు ఏడుస్తున్న శిష్యులు ధన్యులు, ఇప్పుడు ఏడుస్తున్న యూదులు, ఇప్పుడు ఏడుస్తున్న స్త్రీలు, చిన్నలు, పెద్దలు, పరిసయ్యులు, శాస్త్రులు, సదూకయులు, యూదులు, వీళ్ళందరూ ధన్యులు అన్నట్టుగా సందేశాన్ని బట్టి ఏడ్చేవాళ్ళు, చెడ్డ సమాచారాన్ని బట్టి ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. ఇస్రాయేల్ సమాజం అంతా చెడ్డ సమాచారాన్ని బట్టి కాదు, చెడ్డ సమాచారాన్ని బట్టి ఏడ్చిన వాళ్ళు కాలేబు యెహోషువాలు చెప్పినటువంటి ఆ సందేశాన్ని బట్టి, సమాచారాన్ని బట్టి ఆత్మ సంబంధంగా ఆనంద బాష్పాలు కార్చాల్సిన వారు, వారు ఆనంద బాష్పాలు కారలేదు. ఆవేదనతో కూడా ఉన్నటువంటి దుఃఖం వారిలో ఉంది, కానీ ఆనందం కూడుకున్నటువంటి దుఃఖం వారిలో లేదు.
రెండవ విషయాన్ని మనం ఆలోచించాం. ఒకటి పోగొట్టుకో, రెండవది ఆకలి కొను, మూడవది అక్రందన చెయ్యి, రోదన చెయ్యి, క్రై అంటు ద లార్డ్. రే యొక్క మొదటి జామున అర్ధరాత్రి సమయంలో నీ ఖాళీ దొరికినప్పుడు మొరపెట్టు, దేహ విమోచన కోసం మూలుగు. నీకు అననుకూలంగా ఉన్నటువంటి పోలీస్ సమస్యలు, లేకపోతే కోర్టు సమస్యలు, పొలాల సమస్యలు, ఆస్తి వివాదాలు, ఇవన్నీ పరిష్కరించాలంటే భార్యాభర్తలు ఉన్న మధ్యలో సమస్యలు పరిష్కారం నిమిత్తమై ఫ్యామిలీ కోర్టులకో, లేకపోతే కన్స్యూమర్ ఫార్మ్స్కో, లేకపోతే కన్స్యూమర్ కోర్ట్స్కో వెళ్లాల్సిన అవసరం లేదు. నేను ఈ మధ్యకాలం విజయవాడ వెళ్ళినప్పుడు, విజయవాడలో ఒక కోర్టు ప్రాంగణంకి వెళ్ళినప్పుడు, ఇది చాలా విశాలమైనటువంటి ప్రాంగణం, ఒకరు అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్ గారు చెప్పిన విషయం, ఇక్కడ సుమారు 24 కోర్టులు ఉన్నాయి చూడండి. అనగా మానవులలో నేర ప్రవృత్తి, అన్యాయం, అక్రమాలు ఎంతగా విస్తరిస్తున్నాయో అనేది దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒక ప్రాంగణంలో, ఒక క్యాంపస్లోనే, ఒక కాంపౌండ్లోనే సుమారు 24 కోర్టులు వరకు ఉన్నాయట. వేరువేరు ఇటువంటి కన్స్యూమర్ కోర్ట్స్ అని, లేదా ఫ్యామిలీ కోర్ట్స్ అని, ఇంకా వేరువేరు కోర్టులు. నా మాటల యొక్క ఉద్దేశం, మనుషుల యొక్క ధోరణులు మారుతున్నాయి. ఇప్పుడు ఏడవండి, ఆకలి కొనండి, పోగొట్టుకోండి, ఆకలి కొనండి, ఏడవండి. నాలుగో విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తాను, చదవండి. ఇదే అధ్యాయంలో మనం గమనించినట్టయితే 22వ వచనం, మనుష్య కుమారుని నిమిత్తం మనుషులు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేసినప్పుడు మీరు ధన్యులు. నాలుగో విషయం, అనుభవించు, సఫర్ ఫర్ హిమ్, సఫర్ ఫర్ సన్ ఆఫ్ మ్యాన్, మనుష్య కుమారుని నిమిత్తం. నేను మరలా చదువుతున్నాను, యు ఆర్ బ్లెస్డ్, ఇందాక మనం చదివినట్టుగా, యు ఆర్ బ్లెస్డ్ వెన్ ద టీయర్స్ ఫ్లో ఫ్రీలీ. తర్జుమా చూడండి, నీ కన్నీళ్ళు స్వేచ్ఛగా, అనగా కన్నీళ్ళు సంఖ్యలు లేని విధంగా ధారాళంగా ప్రవహించినప్పుడు నువ్వు ధన్యుడివి. జాయ్ కమ్స్ విత్ ద మార్నింగ్, ఉదయకాలంతో పాటు సంతోషం వస్తుందని కీర్తన, లేకపోతే భక్తుడు చక్కటి తర్జుమా చేశాడు. జాయ్ కమ్స్ ఇన్ ద మార్నింగ్, ఉదయకాలంలో సంతోషం కలుగుతుంది. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి అంతా ఉండినను, ఉదయకాలమున సంతోషము కలుగునని కీర్తనాకారుడు 30వ కీర్తన అది మనసులో పెట్టుకొని తర్జుమాని ఇలా కూడా చేశాడు, యు ఆర్ బ్లెస్డ్ వెన్ ద టీయర్స్ ఫ్లో ఫ్రీలీ. ఎవరో చూస్తారు, ఎవరో ఏదో అనుకుంటారని చెప్పేసి ఏడుపుని అదుపుకొని, అణుచుకొని, కంట్రోల్ చేసుకొని, నియంత్రించుకొని ఉంటాం మేము. నో, లెట్ యువర్ టీయర్స్ ఫ్లో ఫ్రీలీ. నీ కళ్ళ నుంచి చంపల మీదుగా చారి, లేకపోతే కారి ఈ చారికలుగా మారి, లేకపోతే అలాగా డ్రాప్స్, లేకపోతే ఒక్కొక్క బిందువు, ఒక్కొక్క కన్నీటి బిందువు అలాగే కింద పడినివ్వండి. అవి కింద పడ్డాయేమో కానీ అవి ప్రభు సన్నిధిలో, ప్రభు యొక్క ఆ బుడ్డిలో, బాటిల్లో ఉంటాయి అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నాలుగో విషయం మనం ఆలోచించాం, మనం ధన్యతల గురించి మాట్లాడుకుంటున్నాం. నాలుగు ధన్యతల గురించి, యేసు ప్రభు చెప్పినటువంటి నాలుగు ధన్యతల గురించి మనం ఆలోచిస్తున్నాం. తర్వాత ఇక్కడ రాయబడిన మాట, కౌంట్ యువర్ సెల్ఫ్ బ్లెస్డ్ ఎవ్రీ టైమ్ సమ్వన్ కట్స్ యూ డౌన్ ఆర్ థ్రోస్ యూ అవుట్, ఎవ్రీ టైమ్ సమ్వన్ స్మియర్స్ ఆర్ బ్లాకెన్స్ యువర్ నేమ్ టు డిస్క్రెడిట్ మీ వెన్, వాట్ ఇట్ మీన్స్. సరే, ఇవన్నీ చదవడం లేదు కానీ మన టైం అయిపోతుంది కాబట్టి మనం ఆలోచిస్తున్న మాట, ఆయన నిమిత్తం నిందలు అనుభవించు. తన ఎదుటన్న ఆనందం కొరకు ఆయన అవమానాన్ని నిర్లక్ష్యం చేశాడని దేవుని వాక్యంలో రాయబడింది. నా మాటలు ఇక్కడ ముగిస్తున్నాను. మనం ఆలోచించినటువంటి నాలుగు ధన్యతలు, ఒకటి పోగొట్టుకో, లూస్ ఫర్ క్రైస్ట్. సంపాదించుకున్నామని సంతోషపడకుండా, సమస్తాన్ని పోగొట్టుకున్నాం అనేటువంటి విధంగా దాన్ని బట్టి సంతోషించు. రెండవది అక్కడ రాయబడినటువంటి మాట, మనం ఆకలి కొనాలి. మూడవది ఆక్రందన చేయాలి. నాలుగవది అనుభవించాలి. ఇటువంటి అనుభవాల్లో రావడానికి ఈ నాలుగు ధన్యతలు, లేదా ఈ నాలుగు అనుభవాలు మన జీవితంలో నెరవేరాలని మనం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలి. ఏదో ఇది సరదాగా నవ్వుకోవడానికి చెప్పిన మాటలు కాదు ప్రభు, ఇవి ఆచరించడానికి అవసరమైనటువంటి ఆత్మీయ సత్యాలు. ఇవి ఏదో కాలక్షేపం కోసం, ఏదో 3.5 సంవత్సరాల పరిచయం ఎలాగో వెలదీయాలి, లేకపోతే నెట్టుకొని రావాలనే ఉద్దేశంతో చెప్పినటువంటి మాటలు కాదు ఇవి. దేవుడు తనకు బయలుపరిచినటువంటి, తండ్రి తనకు బయలుపరిచినటువంటి సత్యాలు ఇవి. కాబట్టి వీటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మీరు ఎక్కడున్నా కానీ దయచేసి మోకరించడానికి శక్తి ఉంటే మీరు మోకరించడానికి ప్రయత్నం చేయండి. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా కోరుతున్నాం. పరిశుద్ధుడమైన మా దేవా, మీకు వందనం చేయిస్తున్నాం. ఇదనము ప్రభువా, మీరు మాకు తెలియజేసిన సత్యముల కొరకై మీకు వందనం చేయిస్తున్నాం. నాలుగు ధన్యతలను మీరు మా ముందుకు తీసుకొని వచ్చారు. మైదాన ప్రసంగంలోంచి నాలుగు ధన్యతలు మీరు మాకు తెలియజేసిన విధానము కొరకై మీకు వందనాలు. మీ నిమిత్తం పోగొట్టుకునేవారిగా, మీ నిమిత్తం ఆకలి కొనేవారిగా, అంతేకాకుండా నాయన మీ నిమిత్తం
మేము ఏడ్చేవారిగా అనగా ఆక్రందన చేసేవాళ్ళుగా, అంతేకాకుండా మీ నిమిత్తం శ్రమలు కష్టాలు నష్టాలు వీటిని అనుభవించేవాడుగా ఉండడానికి మీరు మాకు సహాయం చేయమని అడుగుతున్నాం. ఈ ధన్యతలు మేమేదో చదువుకొని కేవలము లేకపోతే విని ఒక చెబుతో విని మరొక చెబుతో విడిచిపెట్టేవారుగా కాకుండా ఈ టీవీ ప్రేక్షకులు నాయన, మీ దాసులు మీ బిడ్డలు నాయన వింటున్నప్పుడు వారి జీవితాల్లో మీరు మాట్లాడుతున్నటువంటి అనుభవం, దైవికమైన స్వరం వినేటువంటి అనుభవం వారికి కలుగుటకు సహాయం చేయమని అడుగుతున్నాం. మమ్మల్ందరూ మీ చేతిలో సమర్పిస్తూ ముందున్నటి ఎపిసోడ్లో కూడా మీ స్వరాన్ని మీ ప్రజలు గుర్తించగలుగుట సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించడుగుతున్నాం మా పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. మంచిది, ఈ యొక్క కార్యక్రమాల ద్వారా ఆత్మీయంగా మీరు బలపడుచున్నారని మా మటుకు మేము విశ్వసిస్తూ ఉన్నాం. మీలో అనేక మంది కాల్ చేసి మీ యొక్క ప్రార్థనాశ్రతలు మాకు చెప్తున్నారు. మీరు గమనించండి, మీరు చెప్పే ప్రతి ప్రార్థనాశ్రత మా సంఘంలో అనగా గిద్యోన్ మిషన్ చర్చ్లో ప్రార్థించబడుచు ఉన్నది కనుక మీరు విశ్వసించండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు. ఇంకనూ మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించాలని ఆశ కలిగినట్లయితే ప్రతిరోజు రాత్రి 9:00 నుండి 9:30 వరకు, ప్రతిరోజు ఉదయం 6:30 నుండి 7:00 వరకు ఈ యొక్క కార్యక్రమం ప్రసారం అవ్వబోతున్నది కనుక వీక్షించండి. ఇతరులకు పరిచయం చేయండి. వారి యొక్క ఆత్మీయ ఎదుగుదలకు కూడా మీరు కారణం కావాలి అని నా మటుకు నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో ఇంకనూ మీకు వాక్యంలో ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాల్ చేసినట్లయితే సేవకులు మీరుతో మాట్లాడతారు. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.